హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే మనకు పదవ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పూర్తి చేసి ఉండి మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్ అభ్యర్థి అయినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనకు స్పోర్ట్స్ కోటా కింద ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ పోస్టులకు కేవలం మనం ఆఫ్లైన్లోనే దరఖాస్తు అనేది చేయాలి. అది కూడా మనకు ఈ నెల 31వ తారీఖు అనేది మనకు చివరి తేదీగా ఉంది. ఈ నెల 31వ తారీఖు లోపల మనం అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. ఏ కేటగిరీ అభ్యర్థి అయినా సరే మనకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకే, సో మనం ఈ యొక్క పోస్టులకు అప్లై అనేది చేస్తాం. అప్లై చేసిన తర్వాత వారి యొక్క షార్ట్ లిస్ట్ అనేది తీస్తారు. ఆ షార్ట్ లిస్ట్లో మనం కనుక ఉన్నట్లయితే వారు మనకు ఇంటర్వ్యూకి ఆహ్వానించడం జరుగుతుంది. ఆ యొక్క ఇంటర్వ్యూలో మన యొక్క పర్ఫార్మెన్స్ని చూసి వారు మనకి ఈ యొక్క పోస్ట్ అనేది ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ అవుతారన్నమాట. ఖచ్చితంగా ఎటువంటి ఫీజు అనేది లేదు కాబట్టి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయండి. ఏ విధంగా అప్లై చేయాలనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తానని చెప్పి ఆశిస్తున్నాను. ఓకేనా? సో పే స్కేల్గా చూసినట్లయితే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సంబంధించి, ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి పే స్కేల్గా మీరు చూడవచ్చు. పే బ్యాండ్ మనకు 9300 నుంచి 34800 అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి అయితే ఉంది. గ్రేడ్ పే 4600. ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి పే బ్యాండ్ అనేది మనకు ఒకే విధంగా ఉంటుంది. గ్రేడ్ పే విషయంలో మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 1800గా ఉంది. ఓకేనా? ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి అన్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి 18 నుంచి 30 ఏళ్ళు ఉంటే సరిపోతుంది. ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మీకు 18 నుంచి 20 ఏళ్ళు ఉంటే సరిపోతుంది అన్నమాట. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. మీరు జనరల్ కానీ ఓబీసీ క్యాండిడేట్ అయినట్లయితే ఈ అన్ని పోస్టులకు కూడా మీకు 5 ఇయర్స్ అనేది అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకు 30 ఏళ్ళు ఇక్కడ లిమిట్ ఇచ్చారు కదా, 35 ఇయర్స్ ఉన్న సరే ఆ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 27 ఉన్న పోస్ట్కి 32 ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ఎస్సీ కానీ ఎస్టీకి సంబంధించిన అభ్యర్థి అయితే మీకు 10 ఇయర్స్ అనేది అప్రైజ్ రిలాక్సేషన్గా ఇవ్వడం జరిగింది. ఓకే, 10 ఇయర్స్ మనకు పైబడిన సరే ఈ పోస్ట్ అనేది అప్లై చేసుకునేందుకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. సో ఈ యొక్క పోస్ట్ కూడా మనం ఆఫ్లైన్లో దరఖాస్తు అనేది చేయాలి. ఓకే, ఏ అడ్రస్ పంపించాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తాను. మనకు 31వ తారీఖు అనేది చివరి తేదీగా ఉంది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. వీలైనంత వరకు మీ ప్రతి పనికి కూడా తెలియజేసే హెల్ప్ అనేది చేయండి. ఓకే, తర్వాత మనకు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి డిగ్రీ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఓకే, తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి డిగ్రీ ఉండాలి, ప్లస్ మనకి ఏంటంటే 1 అవర్కి 8000 కేస్ని డిపాజిట్ చేసేలాగా మనకు డేటా ఎంట్రీ స్పీడ్ అనేది 8000 కేస్ అనేది ఉండాలి అని చెప్పి అంటున్నారు. తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి అని చెప్పి అంటున్నారు. డిక్టేషన్ అనేది మనకు చూసినట్లయితే పర్ మినిట్కి 80 వర్డ్స్ని మనం డిక్టేషన్ చేయగలిగేలా ఉండాలి. అండ్ ట్రాన్స్క్రిప్షన్ చూసినట్లయితే ఇంగ్లీష్ వర్డ్స్ అయితే మనకు పర్ మినిట్కి 50 వర్డ్స్ని, హిందీ అయితే 65 వర్డ్స్ అనేది మనకు ట్రాన్స్క్రిప్షన్ చేసేలాగా ఉండాలి అంట. తర్వాత మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10వ తరగతి అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి అని చెప్పి అంటున్నారు. ఓకే, సో 10వ తరగతి కంప్లీట్ అయితే మీరు ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇతర విషయాలు అయితే మనకు ఇక్కడ మెన్షన్ చేయలేదు. వేకెన్సీస్ విషయానికి వెళ్ళినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అనేది ఒక పోస్ట్ ఉంది, ట్యాక్స్ అసిస్టెంట్ 18 ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 8 ఉన్నాయి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది మనకు 8 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? తర్వాత మనం చూసినట్టయితే స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ, ఈ యొక్క పోస్టులకు మనకు స్పోర్ట్స్ అనేది ఎలిజిబిలిటీ అని చెప్పాను అన్నాను కదా. సో ఇంటర్నేషనల్లో కానీ నేషనల్లో కానీ స్టేట్స్లో కానీ మనం పాల్గొన్న అభ్యర్థులకు ఈ యొక్క అవకాశం అనేది ఉంటుంది. మనకు సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా మనకు సబ్మిషన్ చేయాలంట. ఓకేనా? సో అవి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ఏ స్పోర్ట్స్కి అయితే ఎలిజిబుల్ అనేది ఉంది అని కూడా వీరైతే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఈ యొక్క పీడిఎఫ్ని వీలైనంత వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అప్లికేషన్ అనేది ఈ యొక్క పీడిఎఫ్లోనే ఉంది. కాంపిటీషన్ చూడండి, మనకు ఇంటర్నేషనల్లోను నేషనల్లోను ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లోను నేషనల్ ఆర్ మనకు స్కూల్ లెవెల్లో మనకి ఏంటంటే నేషనల్ అయితే ఉంటాయి, స్పోర్ట్స్ గేమ్స్ అయితే ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్లో కూడా ఉన్నాయి. సో అథ్లెటిక్స్లో కానీ కబడ్డీ, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, స్విమ్మింగ్, అండ్ అంతేకాక బాడీ బిల్డింగ్, బాస్కెట్బాల్, క్రికెట్ ఇలా మనకి గేమ్స్ అయితే ఉన్నాయి. వీటిలో కనుక మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు సర్టిఫికేట్స్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలంటే మనకు చూడండి, ఇంకా మనకు అడ్రస్ అనేది చూసినట్లయితే ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పింది కదా, మార్క్ అనేది చేస్తున్నా. ఆ యొక్క మార్క్ అనేది చేసిన దానికి మీరు పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మీరు ఎన్వలప్ కవర్ మీద ఈ విధంగా రాయాలి. ఓకే, సో ఇక్కడ మార్క్ చేస్తున్నాం కదా, సో అది రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ ద స్పోర్ట్స్ అనే దగ్గర మీరు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్?
ఈ విధంగా మీరు ఎన్వలప్ కవర్ పైన మీరు రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత ఏంటంటే మీరు ఆ యొక్క ఎన్వలప్ కవర్ లోపల మీరు అప్లికేషన్తో పాటుగా ఇంకా ఏం పంపించాలి అంటే మీరు ఆ యొక్క పోస్ట్కి అనుగుణంగా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అని చెప్పాను కదా, సో ఆ యొక్క సర్టిఫికేట్స్ తాలూకు జెరాక్స్ని పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత మీరు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇతర క్వాలిఫికేషన్ సంబంధించి మనకు వచ్చేవండి, టైపింగ్ సంబంధించి చెప్పాను కదా ఆ యొక్క సర్టిఫికేట్స్ ఉంటా అవి పంపించాలి. తర్వాత ఏంటంటే మీరు స్పోర్ట్స్ మెన్ అని చెప్పాను కాబట్టి స్పోర్ట్స్ కానీ గేమ్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి అవి పంపించాలి. మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ క్యాండిడేట్ అయితే ఆ యొక్క సర్టిఫికేట్స్ని పంపించాలి. తర్వాత మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అయినట్లయితే ఎన్ఓసీ కూడా పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీటన్నిటితో పాటుగా ఈ యొక్క అప్లికేషన్, ఇప్పుడు మీ స్క్రీన్ చూస్తున్న అప్లికేషన్ ఉంది కదా, దీన్ని కూడా పంపించాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ పోస్ట్లకు ఏంటంటే మీరు డిగ్రీ ఉందనుకోండి, డిగ్రీ ప్లస్ మీరు ఒక స్పోర్ట్స్ మెన్ అయ్యి ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి, 1, 2, 3, 4 అని చెప్పి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత మీకు ఆ రైట్ వైపు మీ యొక్క ఫోటోని కింద మనకు సిగ్నేచర్ని కూడా చేయాలి. ఓకే, ఒకవేళ కనుక మీరు ఎస్ఎస్సికి సంబంధించిన మా క్వాలిఫికేషన్కి సంబంధించిన పోస్ట్ అప్లై చేసినట్లయితే ఆ యొక్క పోస్ట్కి మాత్రమే టిక్ అని చేసి మిగతా అన్నిటికీ కూడా ఇంటూ అని పెట్టేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి కింద మనకు ఏంటంటే సిగ్నేచర్ అని చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా చేసి డేట్తో మనకు పంపించాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క పోస్టుల భర్తీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో దయచేసి ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్ చేసుకోండి, ఆ యొక్క నోటిఫికేషన్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్కి అప్లై అయినా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.